తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న యుద్ధం చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. శ్రీహరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను భారతి గణేష్ తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో యామి గౌతమ్ కథానాయిక. ప్రేమ యుద్ధం అండి, ఇది మంచి లవ్ ఫీల్. దీంట్లో శ్రీహరి సార్ చాలా అద్భుతమైన ఒక క్యారెక్టర్. వారు చేసింది అన్ని క్యారెక్టర్లు చాలా అద్భుతంగా చేస్తున్నారు. నాకు కొంచెం స్పెషల్, ఏమన్నా నాకు వారు ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్న వల్ల నాకు కొంచెం స్పెషల్గా చేస్తున్నారు. సినిమాలో వారి క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది. తరుణ్ గారు ఒక లవర్ బాయ్, ఒక యాక్షన్లో ఒక ట్రాన్స్ఫర్ అవుతున్నారు. దీనిలో ఒక లవర్ బాయ్ నుండి ఒక యాక్షన్ గురించి పోతున్నారు. ప్రతి సీన్స్లో ఒక ట్విస్ట్, ఒక యాక్షన్ హ్యాండిల్ చేస్తున్నాను. యామి గౌతమి సూపర్ పెర్ఫార్మెన్స్, చాలా ఆర్డర్లో చేసింది. ఒక మంచి ఇప్పుడు పెద్ద పెద్ద మూవీలో చేసిన అమ్మాయి. ఈ మూవీలో ఇంట్రొడక్షన్ చేసాము. చాలా చిన్న చిన్న రియాక్షన్స్ కానీ, చాలా ఫీల్ కానీ అన్నీ సూపర్గా చేస్తుంది. చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. భారతి గణేష్ కష్టపడి దాదాపు ఒక 3-4 సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకొని అంత తరో అయినాకనే ఒక మంచి బ్యానర్ దొరకటం జరిగింది. దానికి మేమందరం సపోర్ట్ చేయటం జరిగింది. దీంట్లో యామిని అనే హీరోయిన్ నా సిస్టర్ వాషం తరుణ్కి పేరుగా చేస్తుంది. మంచి టెక్నీషియన్స్ తోటి జశ్వంత్ కెమెరామన్ నాతోటి ఒక భద్రాచలం చేశాడు, ఒక అయోధ్యరామయ్య చేశాడు, ఒక్కడే చేశాడు. మళ్ళీ తర్వాత మేము చాలా రోజుల తర్వాత ఈ సినిమా పనిచేస్తున్నాం. చక్రి గారు మ్యూజిక్ చేస్తున్నారు దీనికి. ఇందులో ఒక 5 సాంగ్స్ ఉంటాయండి. ఈ మంత్ వెనకల్లా టాకీ అయిపోతుంది మొత్తం. టాకీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయిపోతాయి. జాన్లో అబ్రాడ్ వెళ్ళి ఒక 3 సాంగ్స్ చేసుకుని వస్తాం. ఇక్కడ 2 సాంగ్స్ ఉంటాయి. సో స్క్రిప్ట్ విషయానికి వస్తే రొమాన్స్తో పాటు యాక్షన్ కూడా ఉంటుందండి. బట్ ఫుల్ ఫిల్మ్ అండర్ కరెంట్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోరో సెకండ్ హాఫ్లో బాగా మోర్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, అంటే ఇది జరుగుతుందంటే ఇంకోటి జరుగుతుంది, అది జరుగుతుందంటే అలా ఇంకోటి జరుగుతుంటుంది. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని నట్ కుమార్ గారు చెప్తారు.